Balaswamy, National Coordination Committee Advisor. Media varandariki pratyeka vandanalu telipukuntu. Idi 9th edition. Especially before 2007 kante munduga ఈ దేశంలో ఏ రైట్ కానీ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలా, ఓల్డ్ ఇండస్ట్రీ చూడాలా, దాన్ని డెవలప్ చేసుకోవాలా, అంతర్జాతీయంగా ఏం మార్పులు వస్తున్నాయో చూడాలంటే అందరూ అమెరికా పోయేవాళ్ళు, చూసేవారు. అందరంటే మ్యాక్సిమం డబ్బున్న వాళ్ళే పోయేవాళ్ళు. కానీ 2007లో ఈ పౌట్ ఇండియా ఎగ్జిబిషన్ హైటెక్ సిటీలో కండక్ట్ చేయటం, తద్వారా అనేక మార్పులు ఇండస్ట్రీలో ఇండియాలో జరుగుతూ అభివృద్ధి చెందుతా ఉంది పౌల్ట్రీ. నాట్ ఓన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియాలో కూడా అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాల నుంచి ఈ హైదరాబాద్ని సందర్శిస్తానికి ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ లేని ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం కూడా ఈ రోజున 50 లక్షల కోళ్ళు లేయర్ ఫార్మ్స్ కూడా రావడం జరిగింది. ఈ రకంగా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి ఆస్కారంగా ఈ యొక్క 9th ఎడిషన్ ఈ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 25, 26, 27 ఈ 3 డేస్, 20 నోట్ చేసుకోండి సార్ ప్లీజ్, 25, 26, 27 మూడు తారీఖుల్లో మొత్తం ఎంటైర్ ఇండియా నుంచి వస్తానికి మీ యొక్క సహకారం కావాలా, మీ యొక్క ఇది కావాల్సిన అవసరం ఉంది. సో అట్ ద సేమ్ టైం టుమారో నాలెడ్జ్ డే, పౌల్ట్రీ ఇండియా నాలెడ్జ్ డే అని ఒకటి పెట్టడం జరిగింది. అంటే ఎంటైర్ ఇండియాలో ఎటువంటి వరల్డ్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, ఈ మార్పులు గమనిస్తానికి రేపు ఒక భారీగా ఈ యొక్క నాలెడ్జ్ డే, పౌల్ట్రీ నాలెడ్జ్ డే అని పెట్టడం జరిగింది. అంటే 24 నాలెడ్జ్ డే, 25, 26, 27 మూడు సందర్శన డే. ఈ రకంగా పౌల్ట్రీ ఎంటైర్ నేషన్ నుంచి వస్తానికి అధునాతగా ఈ యొక్క మార్పులు ఏదైతే ఈ యొక్క మార్పులు జరుగుతున్నామని ఇండస్ట్రీస్లో ల్యాండ్ టు ల్యాబ్ యొక్క ఇండస్ట్రీ ఏ రకంగా మార్పులు చెందుతూ ఉందో అర్థం చేసుకుంటే ప్రభుత్వం నేడు బడ్జెట్ ఇంకా ల్యాబ్ టు ల్యాండ్కే డబ్బులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. కానీ ఈ రోజున ల్యాబ్ తోటి అవసరం లేదు. ఈ రోజున ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మొత్తం టోటల్గా ఇండియా మొత్తం వచ్చేది. ఈ ఇండియాలో ప్రజెంట్ ల్యాండ్ కాస్ట్ అయిపోయింది, రెండోది లేబర్ కాస్ట్ అయిపోయింది. ఈ రెండు హ్యూమన్ రిసోర్సెస్ దండిగా ఉన్న 52% ఆఫ్ ద పాపులేషన్, యూత్ పాపులేషన్ ఉన్నా కూడా సక్రంగా ఉపయోగించుకుంటానికి, మిషనరీతో సక్రంగా ఉపయోగించుకుంటానికి అనేక మిషనరీస్ యొక్క ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది ఎగ్జిబిషన్లో. తద్వారా చాలా స్పీడ్గా ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎందుకు డెవలప్ కావాలని అవసరం ఉందంటే రీసెంట్లీ ఒక విషయం తీసుకుంటే ఇండియా నెంబర్ 1 కంట్రీ 2020 నాటికని చెప్తా ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం లాంగ్ ఈ యొక్క డిజెనరేటివ్ డిసీజెస్ చాలా డిసీజెస్ రాబోతున్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. ఇండియాలో దాన్ని తగ్గించుకోవడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మాల్ న్యూట్రిషన్లో ప్రోటీన్ అనేది హయ్యెస్ట్ దెబ్బ కొడతా ఉంది. ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే దానికి తీసుకోకుండా ఇది విజిటేరియన్ అయితే ఈ రోజున 80 రూపాయలు 90 రూపాయలున్న కేజీ పప్పు ఈ రోజున 200 రూపాయల స్టాండర్డ్ నిలబడిపోతా ఉంది. తద్వారా కంపేర్ చేసుకున్నప్పుడు న్యూట్రిషన్ కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీసెంట్లీ హిందుస్థాన్ టైమ్స్ అండ్ అదర్ పత్రికలు సర్వే చేసినప్పుడు 70 to 80% వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్స్ అండ్ 90% వెజిటేరియన్స్ ఆర్ మాల్ న్యూట్రిషన్ ప్రోటీన్ డెఫిషియన్స్ తోటి సఫర్ అవుతున్నారు. కాబట్టి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఇండియాలో ఉధృతంగా లాస్ట్ 3 నెలల నుంచి గ్రామాల కంచి మేధావుల వరకు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రోటీన్ ప్రతి కేజీ బాడీ వెయిట్కి 1 గ్రాము ప్రోటీన్ కావాలి కాబట్టి అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే సంబంధం లేకుండా వాడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందులో లోయెస్ట్ రేట్ మినిమం రేట్ తోటి హయ్యెస్ట్ ప్రోటీన్, ఉదాహరణకి 100 గ్రామ్స్ అంటే 2 గుడ్లలో 13 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 96% జీర్ణం అవుతుంది. అంటే 8 రూపాయల గుడ్డు అనుకుంటే 2 గుడ్లు ఈ రోజున 63 పైసలు పడుతుంది ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తానికి. అదే చికెన్ అయితే లెక్క చూసుకుంటే 62 పైసలే పడుతుంది. అదే పప్పు అయితే 7 నుంచి 8 రూపాయి 12 పైసలు పడుతూ ఉంది ప్రతి ప్రోటీన్కి.
కాబట్టి వెరీ చీపెస్ట్ మనుషులకి అవైలబుల్ అయ్యే ప్రోటీన్ కాబట్టి ఈ రోజున మన మన ఇండియన్ ప్రభుత్వం కూడా గ్రహించి తిని ఇది మాంసారమా శాఖారమా అనుకుండా జనాలకు అందుబాటులో ఈ లోయెస్ట్ రేట్లో హైయెస్ట్ ప్రోటీన్గా ప్రొడ్యూస్ చేస్తూ అండ్ సేమ్ టైం పౌల్ట్రీ ఎందుకు పౌల్ట్రీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఇప్పటివరకు కేవలం 3 కిలోలు మాత్రమే ఇప్పటివరకు కేవలం 60 గుడ్లు మాత్రమే కన్జంప్షన్ ఇండియన్ కన్జంప్షన్ అంటే మానవులకి వినియోగం కాని యొక్క పదార్థాలతోటి ఈ యొక్క ప్రోటీన్ మనం తీసుకొని కోడి తీసుకొని మంచి ప్రోటీన్ ఇస్తుంది కాబట్టి దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్ ద సేమ్ టైము ఈ రోజున ల్యాండ్ మీద లేబరు మానవ రిసోర్సెస్ ఉన్నా కూడా ఎంటైర్ వరల్డ్ ఇండియన్ యొక్క పాపులేషన్ మానవ రిసోర్సెస్ ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ మిషనరీ రావాల్సిన అవసరం ఉంది. మిషనరీ ద్వారా యొక్క స్థలంలో తక్కువ స్థలంలో ఎక్కువ కోళ్లు ఎక్కువ జాతి కోళ్లు మిషనరీలో పెట్టి ఆ రకంగా డెవలప్ చేసుకుంటానికి ఆస్కారం ఉంది కాబట్టి మ్యాన్ పవర్ కూడా దొరకట్లేదు కాబట్టి ఈ రెండింటిను సద్వినియోగం చేసుకుంటానికి ఆస్కారంగా ఈ యొక్క 9th ఎడిషన్ పౌల్ట్ ఇండియా ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది మీడియా వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 24, 25, 26, 27 సందర్శన హైటెక్స్లో కాబట్టి మీరు దయచేసి ఒక లార్జ్ స్కేల్లో దీని యొక్క ముందుకు తీసుకెళ్తారని విన్నవించుకుంటూ గత 3 మాసాల నుంచి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉద్ధృతంగా ప్రోటీన్ డిఫిషియన్సీ మాల్ న్యూట్రిషన్ ఏమిటి ఎంత చీప్లో దొరుకుతుందని అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంది. దీన్ని కూడా ప్రజలకు తీసుకెళ్ళాల్సిన అవసరం మీడియా వారికి ఉందని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పోర్ట్ ఇండియా వారికి కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటూ మీరు ఈ న్యూస్ని తీసుకెళ్తారనే ఉద్దేశం మీద మీరు మరొక్కసారి కృతజ్ఞతా వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.